అవునబ్బా, మీ కాడ ఎవరు నిలబడ్డారు? కాంగ్రెస్ కెళ్ళొకళ్ళు, బీజేపీ కెంచొకళ్ళు, బీఆర్ఎస్ నుంచి ఒకళ్ళు, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని ఎవ్వలని ఏడ నిలబెట్టాలనో గాడ నిలబెట్టినాయి పార్టీలు. ఇక గెలిపిస్తే ఏం చేసేది? మున్పు గెలిచిన వాళ్ళు ఏం చేసింది? అవతల పార్టీ కథ ఏంది? ప్రచారం చేస్తారు, దాన్ని బట్టి ఎవరు మంచిగా అనిపిస్తే గాళ్ళని గెలిపిస్తారు ఓటర్ దేవుళ్ళు, అంతే కదా? అయితే ఒకళ్ళ పార్టీలో ఏం నడుస్తుందో చూడరి మరి. హైదరాబాద్ ల మోడే, సికింద్రాబాద్ ల మోడే, కరీంనగర్ ల మోడే, ఖమ్మం ల మోడే, మహబూబాద్ ల మోడే, మహబూబ్ నగర్ ల మోడే, మెదక్ ల మోడే, నల్గొండల మోడే, ఏ 17కు 17 సీట్లలో మోడీ సారే పోటీ చేస్తున్నాడు పో. అవు మళ్ళా బీజేపీ లీడర్ల ప్రచారం గట్లనే ఉన్నది. ఈసారి పెద్ద మెజారిటీ కావాలి నరేంద్ర మోడీ గారికి. ఇక్కడ నుంచి పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ, మాయే ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనేంత క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది. దేశంలో మార్పులు జరగాలంటే మోడీ గారికి పెద్ద మెజార్టీ జరుగుతుంది. ప్రధానమంత్రి సార్ పనితనము, మోడీ గారు గొప్పతనం చెప్పుకొని గెలవాలనేది మన ఊళ్ళ పిలాను. గందుకే సార్ పేరును పతారను పొట్టు పొట్టు వాడుకుంటున్నారు ప్రచారంలో. హల్కాగా చెప్పాలంటే మీరు ఓటేసేది నాకు కాదు, మోడీ సార్కే, గెలిచేది నేను కాదు మోడీ గారి అనే లెవెల్ నడుస్తుంది. ఒకరి గురించే చర్చ, అదే ఎట్టి బస్ లో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి 70 ఏళ్ళ చెవులేనవాడని మహిళకు కూడా ప్రధానమంత్రి మోడీ ఎవరో తెలుసు. అయితే దీనికి లెక్క ఉంది. కమలం పార్టీలో కూడా గ్రూపులు పెరిగినాయి, పెత్తనాలు పెరిగినాయి, కొందరికి అస్సలు వాడతలేదు. ఒకళ్ళ కాడికి ఒకళ్ళు వచ్చి ప్రచారం చేసుడు కూడా కష్టమే అంటున్నారు. మోడీ సార్ వచ్చినప్పుడు తప్పితే సీనియర్లు ఒక్కడ కలిసింది చాలా తక్కువ. చూడాలి మరి పెద్దసారి పతారాతోటి ఎందరు ఏం ఫీల్ అవుతారో.